థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా అన్నయ్య మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. హాయ్ సోహెల్, రాజేష్, రంజిత్, విజయ్ కుమార్ గారు, లెహరాయి. నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇద్దరిని ఆ ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రమ్మంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాతో నాకు కొంచెం కనెక్షన్ ఉంది, అందుకే నేను రమ్మన్నాను. నేను సినిమాలు లాస్ట్ సినిమాలు అవి పాగల్, హుషారు, అల్లూరి, ఈ సినిమాలన్నీ చేస్తున్నా నా బిజీలోనే ఉన్నప్పుడు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒకసారి వచ్చారు. వచ్చి ఇట్లా సినిమా చేశాను సార్, ఒకసారి చూడాలన్నారు. ఆ సినిమా వెళ్ళి నేను చూసిన దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ వరకు చాలా ఓపిక్గా ఆ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్లో కానీ ట్రిమ్మింగ్లో ప్రతి దాంట్లో తను చాలా ఓపిక ప్రదర్శిస్తూ ఈ సినిమాని టైటిల్ అనుకున్న టైటిల్ని చేంజ్ చేసిన దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ ఇద్దరు చాలా ఓపిక్గా పట్టుదలతోటి ఈరోజు ప్రతి సాంగ్ 1 మిలియన్ వ్యూస్, 3 మిలియన్, 2 మిలియన్ వ్యూస్కి వెళ్ళినాయి. గంటాల కృష్ణ గారి మ్యూజిక్తో ప్రతి సాంగ్ 2 మిలియన్, 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళాయి. అంటే ప్రతి దాన్ని ఈచ్ అండ్ ప్రతి దాని పబ్లిసిటీని ఎక్కడా వదలకుండా నీట్గా, అంటే నేను నా పేరు ప్రజెన్స్గా కావాలన్నారు, నేను ఏసైనా సపోర్ట్ చేశాను బికాజ్ ఆఫ్ హిమ్, నేను ఈయన గురించి చేశాను. అది ప్రొడ్యూసర్ గారికి ఓకే ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డైరెక్టర్ ఇతను చాలా ఓపిక, అది ఇతను ఉన్న ఓపిక నేను ఎవరి దగ్గర చూడలేదు. డెఫినెట్లీ తను ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్కి మంచి డైరెక్టర్ అవుతాడు. తన పట్టుదలకి, అతను చేస్తున్న అతను ఓపికకి ఇంకా నాకు నచ్చే తనకు పూర్తిగా సపోర్ట్ అందించా. ప్రొడ్యూసర్గా శ్రీనివాస్ గారు, ఒక ప్రొడ్యూసర్గా ఎలా చేయాలి, కొత్త ప్రొడ్యూసర్ అయినా సరే ప్రతి క్రాఫ్ట్లో అన్నిట్లో అందరితో కలుస్తూ మాట్లాడుతూ ప్రతి విషయాన్ని పబ్లిసిటీ విషయంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కదాన్ని అందిస్తూ డబ్బులు ఎంతైనా సరే ఖర్చు పెడుతూ సినిమాని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా, ఒక తల్లిదండ్రులు తండ్రి కూతురు మధ్యలో జరిగిన ఎమోషన్, చాలా మంచి కథ. అందరిని అంటే కుటుంబ సమేతంగా అందరు వచ్చి ఆదరించాల్సిన సినిమా ఇది. నాకు తగిన సపోర్టు ఒక ఇండస్ట్రీ పర్సన్గా నేను ఈ టీంకి అందించాను. మీ ప్రేక్షకులందరూ వచ్చి ఈ సినిమాని చూసి ఈ టీంకి మంచి ఆశీర్వాదం ఇచ్చి వీళ్ళు పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో నటించిన సౌమ్య మీనన్ అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా చేసిన సినిమాలో తను ఈరోజు రాలేదు బట్ చాలా మంచి జాబ్ తంది. తన సత్యరాజేష్ గారు పాత్ర సినిమాలో చాలా స్పెషల్ అపియరెన్స్, తన ట్రాక్ అంతా అదిరిపోతుంది, కామెడీ ట్రాక్ అంతా తను అదిరిపోతుంది. అలాగే రావు రమేష్ గారు ఈ సినిమాకి మేజర్ పోర్షన్ టైటిల్ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర అయినది. రోడ్ల మూవీకి రాజు రమేష్ గారు ప్రధాన పాత్ర, నరేష్ గారి పాత్ర అన్నీ చాలా అద్భుతంగా పండాయి. ఈ సినిమా నుంచి రాబోతున్న కొత్త డైరెక్టర్కి మీ అందరు ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మద్రెడ్డి శ్రీనివాస్ గారిని మాత్రం వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.